కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ ఆలయాన్ని ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, కొనతాల శివ, సానా బుచ్చిబాబులు దర్శించుకున్నారు. పిఠాపురానికి చెందిన డైరెక్టర్ సానా బుచ్చిబాబు కోరిక మేరకు పిఠాపురంలో ఆలయాలను దర్శించుకున్నారు దర్శకులు. పాదగయ క్షేత్రంలో హోమ పూజలు చేసిన దర్శకులు ఆలయంలో ఉపాలయాలను కూడా సందర్శించారు. సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర కుటుంబ సమేతంగా పాదగయ క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభుడిని, కుక్కుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారితో పాటు పురోహితిక ఆలయంలోని దర్శకులు ప్రత్యేక పూజలు చేశారు. హోమ పూజ అనంతరం ఆలయ మర్యాదలతో దర్శకులను ఘనంగా సత్కరించారు ఆలయ కమిటీ నిర్వాహకులు. సందర్భంగా దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ గురువైనటువంటి దర్శకుడు సుకుమార్ కూడా పిఠాపురం వస్తారన్నారు యువ దర్శకుడు బుచ్చిబాబు. తమ్ముడు బుచ్చిబాబు దేవల్ల ఇవాళ నేను శివ బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నాను. శ్రీపాదంలోని ధర్మస్థానమైన పిఠాపురం దర్శనం, అలాగే సరస్వతి పీఠాల్లో పీఠం వెనక రావడం, స్వయంభూలింగం, స్వయంభూ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడం, నిజంగా ఇవాళ పుట్టినరోజు మహోత్సవాలు స్టార్ట్ అయ్యి రావడం, దత్తాత్రేయ శ్రీపాదవల్లభ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఇక్కడికి బుచ్చిబాబు గారు పిలిస్తే వచ్చాము. నిజంగా పూర్వజన్మ సుకృతం, ఇక్కడికి రావాలంటే అదృష్టం ఉండాలి. మనంతటా మనం అనుకుంటే కుదరదు. చాలా సంవత్సరాల నుంచి వెళ్తాం అనుకుంటాం, బట్ ఇవాళ పూర్వజన్మ అందరికీ అనుకోకుండా. సో ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మా మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం మంచి సూపర్ హిట్లు చేసి మళ్ళీ మీ దర్శనానికి రావాలనుకోవాలి. చాలా చక్కగా అన్ని దగ్గర ఉండి చైర్మన్ గారు దగ్గర ఉండి చూపించారు. అలాగే పండితులందరూ, వేద పండితులందరూ ఆశీర్వచనం ఇచ్చారు. ప్రజలందరూ చాలా ఆప్యాయంగా రిసీవ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ మెమరబుల్ డే ఫర్ ఆల్. దర్శించారు స్వామివారిని.